రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కర్ణాటి అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు మన ముందున్నారు ప్రస్తుత రాజకీయాల మీద ఆయన భావాలేంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మీరు పులివెందెల కాన్స్టిట్యున్సీ అంటున్నారు మీది సో పులివెందల అనగానే మనకు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అయితే ఇప్పుడు పులివెందలు అనగానే వివేకానందరెడ్డి గారి హత్య అయితే గుర్తొస్తుంది సో వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎన్ని పరిణామాలు జరిగినా మీ అందరికీ తెలిసింది కోర్టు కేసు మార్చడం సునీత సునీతారెడ్డి అనుమానం వ్యక్తం చేయడం కానించి అనేక రకాలుగా ఈ కేసు టర్నూలు తీసుకుంటూ వచ్చింది సో ఈ ప్రభావం పులివెందుల ప్రజలపైన ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను సుధాకర్ గారు ఒక్క విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబంతో కానీ వివేకానంద రెడ్డి గారితో కానీ మా కుటుంబానికి మంచి అన్యోన్యత ఉంది మేము రెండు వేల పద్నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంతమందితో మాకు సరిపోక విభేదాల వల్ల మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలవడం వల్ల మనం పార్టీలో వచ్చి చేరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతున్నాం ఆ ఐదేళ్లలో ఎప్పుడన్నా కనపరిస్తే ఒకటి ఆరోసార్లు ఎక్కడన్నా వివేకానరెడ్డి గారు పలకరింపులు జరిగాయి తప్ప రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారంలో ఉండగా మాకు పొద్దు ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతంలో మాకు తెలిసిన ఒక విషాదకరమైన న్యూస్ ఏంటంటే రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని అది కూడా ఏది సాక్షి పేపర్లో సాక్షి టీవీలో మాకు స్క్రోలింగ్ రావడం జరిగింది వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది సాక్షి మీడియాలో చెప్పడం జరిగింది అది కాకుండా తర్వాత ఇంకా ఇంకా ఒక గంట గంటన్నర గడిచిన తర్వాత అది గుండెపోటు కాదు బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పి మళ్ళీ కొన్ని స్టేట్మెంట్ రావడం జరిగింది సరే మేము ఏదైనా కానీ ఇట్ ఈస్ మనకు జరిగిన సంఘటన వివేకారెడ్డి గారు ఒక మంచి మనిషి సౌమ్యుడు కుటుంబ సభ్యుల్లాగా ఆయనతో మెలిగిన చరిత్ర మాకు ఉంది కాబట్టి మేము కూడా మా నాయకుడు ఆయన సతీష్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు నాయకుడిగా ఆయన ప్రచారంలో తిరుగుతుంటే కూడా ఆయనకు చెప్పి మేము వెళ్ళి వస్తామని చెప్పి మేము వెళ్ళి చూడటం జరిగింది చూస్తానే మా కళ్ళకు కనపడిన దృశ్యం ఏంటంటే ఆయన కిరాతకంగా దారుణంగా మర్డర్ చేసినారని చెప్పి మాకు అర్థమైంది అంత చిన్న ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే విషయం ఏంటంటే ఆయన ఆయన శవం పడి ఉన్న తీరు కానీ ఆయన మా ఫేస్ చూస్తానే తెలిసేదంటే అది ట్రూలీ ఇట్స్ ఎ మర్డర్ దాన్ని మనం గుండెపోటనో ఇంకోటనో ఏ విధంగా మరి వాళ్ళు ఊహించుకున్నారో మనకు తెలియదు కానీ రెడ్డి మర్డర్ అనేది పొలివెందుల్లో ఇప్పటికే కాదు ఎప్పటికే సంచలనమే ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాల రెడ్డి కుమార్తెను సునీత గారు ఈరోజు కూడా మూడున్నర అయితే కూడా న్యాయం కోసం పోరాడుతుందంటే ఆయన ఓపికగా ఆమె పట్టుదలకు మనం సల్యూట్ చేయాల్సిందే ఆ కేసులో ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా న్యాయం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఇస్తుందని చెప్పి శాంతి కలుగుతుంది చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం వాస్తవానికి కొంతమంది మాట్లాడింది ఏంటంటే ఆ వైఎస్ ఫ్యామిలీ వైపు వేరొకరు కన్నెత్తి చూసే ప్రసక్తి ఉండదు ఆ ధైర్యం నేటికి ఎవరికీ లేదు కానీ ఆ ఇంట్లోకే చొరబడి అత్యంత కిరాతకంగా చంపారు అంటే అది ఖచ్చితంగా ఇంటి మనుషులే అనేది గతం నుంచి ఉన్న వాదన సో నిజమేనంటారు అది మీరు చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం అన్నారు వైఎస్ ఫ్యామిలీని గత నలభై సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గంలో టచ్ చేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది వాళ్ళు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆ కుటుంబం మీద వైఎస్ ఫ్యామిలీ మీద పులివెందుల ప్రజలకు ఎప్పటికీ ఒక రకమైన గౌరవం ఉంది వాళ్ళను వ్యక్తిగతంగా కాకపోయినా వేరే రకంగా వాళ్ళను విభేదించిండొచ్చు చాలా పరిణామాలలో ఎలక్షన్లలో వాటిల్లో వీటిలో జరిగిండొచ్చు కానీ మరీ ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ లేదు మీరు అడిగిన దాంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే కుటుంబ సభ్యులే అనే ఒక పాయింట్ మీరు రైజ్ చేశారు కుటుంబ సభ్యులే అనే మాట మీరు నేనో చెప్పాల్సిన విషయం కాదు సొంతం వివేకానంద కుమార్తె అయినటువంటి సునీత గారే ఎవరు ఎవరెవరి మీద అనుమానం ఉందంటే ఆయన ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ లిస్టులో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు వాళ్ళల్లో కొంతమంది జైళ్ళలో ఉన్నారు అదే నిదర్శనం ఇవాళ ఇంకా మూడున్నర సంవత్సరం అయితే ఆయనకు న్యాయం జరగబోడానికి కారణం ఏందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారు ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు అరెస్టు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు సో ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి నిజమే అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలాసార్లు ఢిల్లీ పోయారు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పోయేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోతే ఆయన అభివృద్ధి కానీ ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఏం మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఏమొస్తున్నా ఏమని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మొత్తం వివరించేవారు ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ఢిల్లీకి పోతున్నాం వస్తున్నాం కానీ మధ్యలో ఏం జరిగింది ఏం మాట్లాడారు ఏ విషయాలు విభజన సంబంధించిన అంశాలా లేదంటే ప్రాజెక్ట్లా లేదంటే నిధుల లేదా ఈ కేసార్ దీనికి పురోగతి మీదన ఏ విషయం మీద కూడా ఎలాంటి ఒక చర్చ కానీ ప్రెస్ స్టేట్మెంట్ కానీ ఉండదు ఎక్కడ మీరు గమనించండి కేవలం సునీత గారే ఇవాళ సుప్రీంకోర్టుకు పోయి మా నాయనకు న్యాయం జరగడం లేదు ఈ కేసు కడపలో ఉంటే దీనికి ఎప్పటికీ న్యాయం జరగదు కేసును మార్చండి అని చెప్పి సిపిఐ వాళ్ళను కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొని ఆమె హైకోర్టును సుప్రీ సుప్రీంకోర్టును వేడుకొని ఆమె కేసు మార్పించుకునే పరిస్థితి వచ్చింది ఆమె కూడా గతంలో కడపలో నాకు త్రెట్టుందనే ఆమె ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది చాలాసార్లు కడపలో మేము కూడా చూసాము కలెక్టరేట్లో కానీ ఎస్పీ ఆఫీస్లో కానీ ఆమె ఒక ఫైల్ తీసుకొని ఆమెంతక ఆమె వచ్చి సునీత గారు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి న్యాయం చేయమని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి త్వరితగతిన సిబిఐ వారికి ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే ఆ కేసును ఎంత తొందరగా తెలిస్తే అంత తొందరగా రెడ్డి గారికి ఆత్మశాంతి లభిస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున ఆయనకు అభిమానించిన నాయకులుగా మేము కూడా కోరుకుంటున్నాం హత్య జరిగిన మొదట్లో దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారని చెప్పి వైసీపీ విమర్శించింది చంద్రబాబు గారి చేతులు ఒక కత్తి పెట్టి నారాసుర రక్త అని కూడా సొంత మీడియాలో వార్తలు వచ్చాయి సో ఇప్పుడు పులివేందల ప్రజలు అప్పుడైతే ఖచ్చితంగా నమ్ముంటారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి నమ్ముంటారు అనుకుంటున్నాం బట్ ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చేసింది సిబిఐ ఒక లిస్ట్ ఇచ్చేసింది సొంత కూతురే అనుమానం వ్యక్తం చేసింది సో పులివెందుల ప్రజలు ఇప్పుడు సునీత గారి మాటలతో ఏకీభీవించే పరిస్థితి ఉందా లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే ఇంకా టీడీపీ వాళ్ళే చంపారని అనుకుంటున్నారా పులివెందుల్లో రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఏ ఒక్క టీడీపీ నాయకునికి లేదు ఆ రోజు పోటీ చేస్తున్న సతీష్ రెడ్డి గారు కానీ అప్పటికి ఇన్ఛార్జ్గా ఉన్న బీటెక్ రవి గారు కానీ అప్పటికి ఎంపీగా పోటీ చేస్తున్న ఆదిన రెడ్డి కానీ ఆ రోజే చెప్పారు మాకు ఏదైనా వివేకానందరెడ్డి హత్యతో ఇంత సంబంధం ఉంటే కూడా నటి రోడ్లో వచ్చి నిలబడతాం కాల్ చేయండి మమ్మల్ని అని చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారు కానీ లోకేష్ బాబు గారికి కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆ రోజు ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ నారాసు రక్త చరిత్ర అని చెప్పి ఇంత కత్తి ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక బ్యానర్ ఐటమ్ రెడీ చేశారంటే సాక్షి పేపర్లో ఆ యాజమాన్యంలో ఆ ఎడిటోరియల్ కానీ ఆ ఎడిటర్ కానీ ఇంతైనా మనసాక్షి ఉందా వివేకారెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అనేది తెలుసు ఆయన మీద దారుణమైన రాతలు రాసింది ఒక సాక్షి పత్రిక అలాంటి పత్రికలోని ఇలాంటి బ్యాన్ రైటింగ్ కూడా వచ్చింది తర్వాత కాబట్టి ఇవన్నీ అవాస్తవాలు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకునికి కానీ వివేకానందరెడ్డి గారి మీద ఈగవాలే సమస్య కూడా లేదు కాబట్టి ఈ వీటిని పూర్తిగా ఖండిస్తున్నాం అదే ప్రజలు ఇప్పుడు ఏదైతే సునీత రెడ్డి గారు చెప్తున్నారు కొంతమంది అనుమానించి ప్రజలు ఆవిడ అండగా నిలబడి నమ్ముతున్నారా ఖచ్చితంగా అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సునీతమ్మ గారికి న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల నాయకులు అనుకున్నారు కానీ ఇవాళ రెండున్నర సంవత్సరం నుంచి మూడున్నర సంవత్సరం గడిచిపోతోంది ఉంది ఇప్పటికీ ఆమె నాకు న్యాయం జరగలేదని చెప్పి తిరిగే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏదైతే అనుకున్నారో అదే నిజం అని చెప్పి ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితుంది ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అన్ని పార్టీల వాళ్ళు ఆమెకు మద్దతు ఇచ్చే పరిస్థితుంది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఈ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్యకు సంబంధించి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు అనేక రకాల విషయాలు మాట్లాడుతున్నారు కానీ అత్యంత కీలకమైన ఈ విషయంలో అయితే ఇప్పటివరకు నోరెప్పలేదు కారణం ఏంటై ఉండొచ్చు అంటారు అదే అదే మీరు మీకు అక్కడే అర్థమైపోతుంది రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం మీద మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు సొంతం ఇంట్లో జరిగిన విషయం గురించి ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దాని వెనకున్న మొదలబు ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలా పులివెందుల ప్రా ఆల్రెడీ పులివందల ప్రాంత ప్రజలకు అర్థమైంది ఏం జరిగింది ఎందుకు జరిగింది అన్ని విషయాలు ప్రజలకు తెలుసు వాళ్ళ పార్టీలో ఉండే నాయకులకు కూడా తెలుసు చాలామందికి కానీ ఇది ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు దేశంలోని అత్యున్నతమైన సంస్థ సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది కాబట్టి సునీతమ్మ గారు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలను ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు త్వరితగతిన తేలుస్తారు తేల్చిన రోజు మనకు తెలిసిపోతుంది ఎవరు దీనికి కారకులు దీనివల్ల జరిగిన పరిణామాలు ఏంటనేది అందరికీ స్పష్ట సుస్పష్టంగా తెలిసిపోతుంది సుధాకర్ గారు